సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్లు దాటిన వారు మళ్ళీ అప్లై చేసుకునేందుకు జూన్ 14 తర్వాత ఆన్లైన్ లో కూడా 50 రూపాయలు కట్టాల్సిందేనని ఉడాయి చేసిన ప్రకటనలో మార్పు చోటు చేసుకుంది. ఈ గడువు మరో 3 నెలలు పొడిగించింది. అప్పటిదాకా ఫ్రీగానే మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. आधार कार्ड लेंदे अड़ु मुंदुक परिस्थिति रेशन कार्ड को आधार आधार लिंक लेकपोते पैन कार्ड को नो वैल्यू ओटर गुर्तिंप कार्ड को आधार अनुसंधान काकपोते आ ओट चल्लदंटे चल्लदु इला चेप्पुकुंटू पोते अक्कड़ा इक्कड़नी कादु अन्नी चोट्ला आधार कार्ड मनिषि मनुगड़कु ओ अत्यवसरंगा मारिपोयिंदि గతంలో అయితే ఆధార్లో తప్పులు సవరించుకునేందుకు ఇంటి అడ్రస్ మార్పు చేసుకునేందుకు లేదా ఎలాంటి మార్పులకైనా సరే మీ సేవా కేంద్రానికి లేదా ఆధార్ సెంటర్‌కు వెళ్ళినప్పుడు మాత్రం 50 రూపాయల ఫీస్ కట్టాలి. ఆన్లైన్లో మార్పులకు పైసా ఖర్చుండేది కాదు. ఇప్పుడు ఆ వెసులుబాటు దూరమైంది. ఆన్లైన్లో అయినా సరే ఏ మార్పులు చేయాలన్నా 50 రూపాయలు కట్టాల్సిందే. అది కూడా మై ఆధార్ పోర్టల్ ద్వారానే మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 14 దాకా ఆన్లైన్ లో అయితే ఎటువంటి రుసుము లేకుండా మార్పులు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే పలువురు ఆధార్ కార్డు అప్డేట్ గురించి పట్టించుకోకపోవడంతో మరో 3 నెలలు అంటే సెప్టెంబర్ 14 దాకా ఆన్లైన్ లో ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్డేట్ చేసుకునేందుకు ఉడాయి అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు పూర్తైన ప్రతి ఒక్కరూ ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేసి ఉండకపోతే తాజాగా వ్యక్తిగత గుర్తింపు అడ్రస్ ప్రూఫ్లు మై ఆధార్ పోర్టల్లో అప్లోడ్ చేసి వాటి ప్రకారంగా కొత్త ఆధార్ పొందాల్సి ఉంటుంది. చిన్నపిల్లలైతే 5 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయించి ఆధార్ తీసుకోవాలి. మరో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త ఆధార్ పొంది తీరాలి.